जनगाम जिल्ला बच्चनपेट मंडल में बीजेपी मंडल अध्यक्षुलु सद्दी सोमिरेड्डी आध्वर्यंलो वरंगल खम्मम नल्गोंड एमएलसी पट्टपत्रुल एलक्षन पै सन्नाहक समावेशं निर्वहिंचारु। बच्चनपेट शाख तरपुन एमएलसी वरंगल नल्गोंड खम्मम नियोजकवर्गाल बच्चनपेटलो भारतीय जनता पार्टी सन्नाहक समावेशं जरिगिंदि। ई योक्क सन्नाहक समावेशं चाला उत्साहं इच्चिंदि, एंदुकंटे बच्चनपेट मंडलंलो ప్రతి గ్రామంలో మా యొక్క కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది। బచ్చనపేటే కాదు, జనగామ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఎన్రోల్మెంట్ చేస్తున్నారు। ఈ యొక్క ఎన్రోల్మెంటే ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులు కదిలించలేకపోతే కార్యకర్తలు కూడా తుంగలు తొక్కడం జరిగింది। ఈ ప్రాంతంలోని యువత నిరుద్యోగులు నిరుద్యోగ సమస్య అనేకంగా ఉన్నారు। ఈ ప్రాంతంలో గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పూర్తై అనేక మంది యువత ఈ రోజు మామూలు అడ్డ కూలీలాగా హైదరాబాద్ లో తయారవుతున్నారు। ఈ యొక్క రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గం గెలిచి ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ సన్నాహక సభ అవగాహన సదస్సు ఈ రోజు బచ్చనపేట మండల కేంద్రంలో జరిగింది। దాని ప్రకారం జనగామ జిల్లాలో మొత్తం మీద భారతీయ జనతా పార్టీ తరపున అతి ఎక్కువగా ఎన్రోల్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి బచ్చనపేట మండలంలోని మా 90 మంది ఇన్ఛార్జీలు మాట ఇవ్వడం జరిగింది। తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క సెక్టార్లో ఏ ఒక్క ప్రజలు కూడా ఈరోజు ఆనందంగా లేరు, మరి దీనిందరూ ప్రజలు గుర్తిస్తా ఉన్నారు। ఈరోజు దుబ్బాకలో వ్యతిరేకత స్టార్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది। జిహెచ్ఎంసి హైదరాబాద్ ఎలక్షన్లలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి టిఆర్ఎస్ పార్టీ చేసిన డల్లాసును చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది। రేపు రాబోయే ఎలక్షన్లలో వరంగల్లో కూడా జిహెచ్ఎంసి ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది। ఈ రెండు ఎమ్మెల్సీలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి గెలవడానికి మా కార్యకర్తలందరూ ముందుకొస్తా ఉన్నారు। గెలిపించడానికి వాళ్ళందరికీ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై శ్రీరామ్।